మిత్రులందరికీ నమస్కారం. ఇవాళ ఫేస్బుక్లో జ్యోతి రెడ్డి గారు అమెరికాలో ఉంటారు. వారు కడు పేదరికం నుండి అతి ధనవంతుల జాబితాలోకి వెళ్ళినటువంటి వ్యక్తి. వరంగల్ సమీప ప్రాంతాల్లో జన్మించిన ఆవిడ చాలా పేదరికమైనటువంటి కుటుంబం. కూలీ పని చేసుకుంటూ టీచర్ ట్రైనింగ్ కోర్సు చేసి అంగన్వాడీ టీచర్గా జీవితాన్ని ప్రారంభించి తర్వాత ఆన్లైన్లో డిగ్రీ చేసి తర్వాత సాఫ్ట్వేర్ నేర్చుకుని అమెరికా సంయుక్త రాష్ట్రాలు వెళ్ళి ఈవేళ అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీకి అధినేత ఆవిడ. ఒకసారి ఆవిడ జీవిత చరిత్రను చూడండి. అంటే కూలీ పని చేసుకుని కడు పేదరికంలో పిల్లల్ని పోషిస్తూ తాను పట్టుదలగా చదువుకొని నిండైన ఆత్మవిశ్వాసంతో సానుకూల దృక్పథంతో అంచెలంచెలుగా ఎదిగి ఇవాళ మరి ఒక బిలియనీర్గా అమెరికాలో స్థిరపడటం అంటే మరి మన విద్యార్థులందరూ కూడా ఆవిడ నుండి నేర్చుకోవాలి. అంటే పట్టుదల, ఆత్మవిశ్వాసం, సానుకూల దృక్పథం ఉంటే మనం చేయలేనిదంటూ ఏమీ లేదన్నది మన విద్యార్థులందరూ కూడా గమనించాలి. విద్యార్థులే కాదు, ప్రతి వ్యక్తి కూడా గమనించాలి. అంటే ఎప్పుడైతే మనకి మన మీద మనకి నమ్మకం, సాధించగలను అనేటువంటి ఆలోచన ధోరణి, ఏది ఏమైనప్పటికీ 6 100 అయినా నేను సాధించాలి అని అంకిత భావంతో మనోనిశ్చయంతో నిరంతరం నిర్విరామంగా కష్టపడి పనిచేస్తే అనుకున్నది అవలేలుగా సాధించవచ్చు అన్నదానికి మన జ్యోతిరెడ్డి గారు ఉదాహరణ. ఈరోజు ఇప్పుడు ఆవిడ ప్రస్తావన ఎందుకు మీకు చేస్తానంటే, వారు ఫేస్బుక్లో ఒక పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ని మీ అందరితో పంచుకోవాలని బలీయమైన నా కోరిక ప్రతిరూపమే ఇవాళ అసలు మీ ముందుకు రావడానికి కారణం. అంటే ఆవిడ పోస్ట్ పేరు పలకరింపు. ఆవిడ ఫేస్బుక్లో ఇవాళ పోస్ట్ చేసినటువంటిది పలకరింపు. అంటే చూడండి, మనుషులకు మాత్రమే ఉన్న వరం ఇది పలకరింపు, మానవీయ సంబంధాల వారధి పలకరింపు, మనసు వ్యాకులతల పారద్రోలే మంత్రం ఇది పలకరింపు. అంటే ఎవరైనా బాధపడుతున్నప్పుడు మనం 4 మంచి మాటలు వారికి చెప్తే, ఓదార్పు మాటలు, వారి మానసిక వ్యధ తగ్గుతుంది కదా. అదేవిధంగా కాబట్టి మానవీయ సంబంధాలకి ఒక వారధి లాంటిది పలకరింపు. కాబట్టి మిగతా జీవులు సిగ్నల్స్ ద్వారా మాత్రమే పలకరించుకోగలవు, కానీ మరి మాట ద్వారా పలకరించలేవు. అది మానవుడికి భగవంతుడు ఇచ్చినటువంటి వరం. మరి ఆవిడ ఇంకా అంటారు, పలకరింపులు లేని సమాజం, సమూహం వట్టి నిర్జీవంగా గోచరిస్తాయి. అంటే ఎక్కడైతే మనిషికి మనిషికి సంబంధం ఉండదో, మనిషికి మనిషికి మాట మంత్రి ఉండదో, మనిషికి మనిషికి అన్యోన్య సంబంధాలు మాటల ద్వారా ఉండవు, అటువంటిది ఒక నిర్జీవమైనటువంటిది. ఒక్క పలకరింపుతో నూతనోత్తేజమేదో తొంగి చూస్తుంటుంది. ఒక పలకరింపు మనుషుల్ని ఉత్సాహానికి మళ్లిస్తుంది. ఒక విద్యార్థి తన వారాంత పరీక్షల్లో మార్కులు తగ్గి బాధపడుతున్నప్పుడు ఒక టీచర్గా అతన్ని కాస్త మంచి మాటలు 4 చెప్పి ఓదార్పు అనేటువంటిది అతన్ని నూతనోత్తేజం వరకు, నూతన ఉత్సాహం వరకు తీసుకెళ్తుంది. పర్వాలేదులేవయ్యా, ఇది 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 జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి మనం అనుకోని జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఆ పరీక్షా సమయంలో మనకి గుర్తురాకపోవచ్చు మన సబ్జెక్టు, దానివల్ల తగ్గుతాయి. పర్వాలేదు, ఏ ఇది ఫైనల్ ఎగ్జామ్ కాదు కదా అని చెప్పినటువంటి 4 పలకరింపు మాటలు ఆ అబ్బాయిని నూతనోత్తేజం వైపుకి, నూతన ఉత్సాహం వైపుకి తీసుకెళ్తూ ఉంటాయి. పలకరింపు అనేది మంచితనానికి, తర్వాత మంచితనమే కాకుండా మనిషితనానికి, ఒక మనిషి ఎట్లా ఉండాలి, ఆ మనిషి ప్రవర్తన పలకరింపు ద్వారా తెలుస్తుంది. కలిసి బతికి మనిషితనానికి నిదర్శనంగా నిలుస్తుంది పలకరింపు. కానీ
నేటి అత్యాధునిక అనేక సౌకర్యాల విలాసాలు అనుభవిస్తున్న కాలంలో మనం పోగొట్టుకుంటున్న గొప్ప మానవ అంశం ఏమయ్యా అంటే ఎలిమెంట్ ఆఫ్ ద హ్యూమన్ రిలేషన్షిప్లో దట్ ఈస్ పలకరింపు పోగొట్టుకుంటున్నాం. ఆ పలకరింపు పోగొట్టుకుంటున్నాం. ఇది చాలా చిన్న విషయంగా అనిపించవచ్చు, ఒక్క చిన్న మాటే పలకరింపై వెలగవచ్చు, కానీ ఎన్ని డబ్బులు పోసినా దొరకని వెలకట్టలేని అమూల్య సంపద పలకరింపు. నువ్వు యూ కెనాట్ బై దట్ వాట్ ఎవర్ హెల్త్ ద యూ కెన్ స్పెండ్ నథింగ్. కాబట్టి అది అమూల్యమైనటువంటిది, విలువ కట్టలేనటువంటిది పలకరింపు. ఒక ప్రాణాన్ని నిలబెట్టవచ్చు పలకరింపు వల్ల, ఒక బాధను తొలగింపవచ్చు పలకరింపు వల్ల, ఒక ఆలోచనను రేకెత్తించవచ్చు పలకరింపు వల్ల, ఒక ఆశను శిఘ్రింపజేయవచ్చు పలకరింపు వల్ల, మనసు గాయాలను ఘాట్లను మాన్పించవచ్చు పలకరింపు వల్ల. ఒక విద్యార్థి మరి విచారకరంగా ఉన్నప్పుడు ఉపాధ్యాయుడు చెప్పే పలకరింపు మాటలు అతన్ని ముందుకు తీసుకెళ్తాయి. ఒక విద్యార్థి విజయం సాధించినప్పుడు ఉపాధ్యాయుడు ఇచ్చేటువంటి ప్రోత్సాహకరమైనటువంటి మాటలు అతనిలో సృజనాత్మకతకు దారితీయటానికి అవకాశం ఉన్నది, కొత్త విషయాలు కనుక్కోవటానికి అవకాశాలు ఉన్నాయి. అట్లానే పలకరింపుకి అంత శక్తి ఉంది. పలకరించటం అనే సమస్య నేడు ఇండ్లలో వృద్ధులు విపరీతంగా ఎదుర్కొంటున్నారు. అంటే తల్లిదండ్రులు గ్రామాల్లో ఉండటం, మరి వాళ్ళ పిల్లలు పట్టణాల్లో ఉండటంతో తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య పలకరింపు తక్కువైపోయింది. ఆ పలకరింపు కొరత ఏర్పడింది. కాబట్టి తన జీవితం అంతా కుటుంబం కోసం, పిల్లల కోసం వెచ్చించి వృద్ధాప్యంలో ఏమీ చేయలేని స్థితిలో ఇంట్లో ఉన్న పెద్దలను పనికిరాని వస్తువును చూసినట్టు చూస్తున్నారు. ది మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్. వారి శ్రమ ఫలమే వర్తమానపు మన కళ అని మర్చిపోతున్నారు. అట్లాంటి పెద్దలను ఆప్యాయంగా పలకరించాలి. ఇది వాస్తవం. సో 2010 ఆ ప్రాంతాల్లో నేను ఒక జోనల్ ఇన్ఛార్జిగా ఒక సంస్థకు ఉండేవాడిని, ఇక్కడ చాలా బిజీగా ఉండేవాడిని. ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మరి మా అమ్మ నాన్నలతో మాట్లాడుతున్నప్పుడు ఫోన్లు వస్తూ ఉండేవి. సో నేను సమాధానం చెప్తూ ఉండేవాడిని. కానీ నేను మాట్లాడేటప్పుడు ఆ ఫోన్ వస్తాం వల్ల నా పలకరింపు బ్రేక్ అవుతుంది అనేది చిన్న విషయంగానే భావించాను. కానీ మా అమ్మగారు, మా అమ్మాయి దగ్గర, అంటే 2010లో మా అమ్మాయి, అంటే 2010లో 18 సంవత్సరాలు పాప మా అమ్మాయి, మా అమ్మాయికి చెప్పింది మా అమ్మ, మీ నాన్న వచ్చిన ఉపయోగం ఏముంది, ఎప్పుడు ఫోనుల ద్వారా ఫోన్లే కదా మాతో మాట్లాడేది ఏముందని. దట్ రిలైజ్డ్ మీ. సో కాబట్టి పెద్దలను ఆప్యాయంగా పలకరించాలి. ఒక మాట మాట్లాడాలి. ఒక్కసారి పలకరింపుతో వాళ్ళని కదిపి చూడండి. బండెడ్ అనుభవాలను మేము ముందుంచుతారు. ఆ అనుభవాలు ఇప్పటికీ మనకు దివిటీల్లా పనిచేస్తాయి. పలకరింపులు పెద్దలకు ఆరోగ్యాన్ని ఇచ్చే మందులా పనిచేస్తుంది. పెద్దలనే కాదు, ఎవరినైనా పలకరిస్తూ ఉండండి. దాంతో స్నేహం, బంధం, ప్రేమ, అనుబంధం పెరుగుతూ ఉంటుంది. ఇది కేవలం మనుషులు సాధించేది. ఈ మధ్య ప్రముఖ కథా రచయిత్రి ఇల్లెందుల సరస్వతీదేవి గారు తీయని పలకరింపు అనే కథను రాశారట. అందులో ఒక రిటైర్డ్ పెద్ద ఆయన పలకరింపులు లేక పడుతున్న బాధను చక్కగా చిత్రీకరించారట. నేను డబ్బులు బాగా సంపాదిస్తూ ఉద్యోగం చేస్తున్నప్పుడు నన్ను చాలామంది పలకరించేవాళ్ళు. ఉద్యోగ విరమణ చేసి ఆదాయం తగ్గిపోయిన క్షణం నుంచి పనికిరాని వాడిగా పలకరింపుకు నోచుకోలేక వృద్ధాశ్రమంలో చేరాను అని పాత్రలో వివరిస్తుంది ఆవిడ. సో లుక్ ఎట్ దిస్. డబ్బులు మాత్రమే ముఖ్యంగా మారిన నేటి తరాలకు మనుషుల మధ్య సంబంధాలు అప్రధానమైనవి. సో దానివల్ల ఈ పరిస్థితులన్నీ దాపురించినాయి. ఇది లాభాల ఆర్జన కోసం సరుకుల మీద వ్యామోహాన్ని పెంచే సాంస్కృతిక దాడి ఫలితమేననిపిస్తుంది. దీన్ని మార్చకపోతే మనం ఒకప్పటికి బాధితులుగా మిగులుతాం. లాక్డౌన్ మూలాన ఇంట్లోనే అందరు ఉన్నప్పటికీ వారి మధ్య దూరాలేవి తగ్గలేదు, మరింత పెరుగుతూనే ఉన్నాయి. ఎవరి చేతుల్లో వాళ్ళు సెల్ ఫోన్లతో, ఇయర్ ఫోన్లతో తమలో తామే గడిపేస్తున్నారు. కుటుంబ సంబంధాల్లో విపరీత దూరాలు పెరుగుతున్నాయి. మనసుల్లో దాగిన భావాలు, అభిప్రాయాలు పలకరించి అడిగితేనే తెలుస్తాయి. తెలిసినప్పుడే వాటిని సరిచేయటము, చర్చించి మనం సరికావటము చేయవచ్చు. కొన్ని అపోహలు తొలగిపోవచ్చు.
కుటుంబంలోనే కాదు ఇంటి పక్కన వాళ్ళని దూరాన ఉన్న మిత్రుల్ని ఖాళీ సమయం దొరకగానే ఒకసారి పలకరించండి. కరోనా బాధితులను దానివల్ల భయపడుతున్న వాళ్ళని పలకరించాలి. 10 మందితో గల సంబంధమే జీవితం. సో కానీ కరోనా వైరస్ వల్ల COVID-19 వ్యాధి వచ్చిన వాళ్ళని పలకరించండి. అది ఒక ఆ వ్యాధి రావటం అనేది తప్పు కాదు. ఆ వ్యాధి అతని యొక్క దురదృష్టవశాత్తు వ్యాధి వచ్చింది. అతనికి 4 సాత్విక మాటలు పలకరింపు చేయండి. తర్వాత నాకు తెలిసిన ఒక పెద్ద ఆయన అన్యంగులు ఉండి కూడా తాను తన భార్య బిడ్డలు సన్నిహితులతో ఏసీ లాంటి సకల సౌకర్యాలు అనుభవిస్తూ వృద్ధురాలు తన తల్లిని మాత్రం హౌట్ హౌస్ కొట్టుగదిలో ఉంచాడు. తనను పలకరించితేనే భార్య అనుగ్రహానికి దూరం అయిపోతామనని భావించి దూరంగానే ఉంచిన ప్రబుద్ధుడు. కానీ ఆవిడ గుర్తించట్లే పాలపిల్లలు ఆవిడకు కూడా అదే గతి పట్టిస్తారని. నాకేమీ పెట్టాల్సిన అవసరం లేదు, నేనేమీ అడగటం లేదు. రోజు ఏం చేస్తున్నావు అమ్మా, ఏం తిన్నావు, బాగున్నావా అని నన్ను అడిగితే చాలని 80 ఏండ్ల తల్లి నాతో చెబుతూ దుఃఖించింది. అంటే పలకరింపులు విలువేమిటో అర్థం చేసుకోవచ్చు. చివరకు ఆమె పోయిన తర్వాత అతను కార్చిన మొసలి కన్నీరుకు ఏ అవార్డు ఇవ్వాలో ఇవ్వచ్చో అర్థం కావటం లేదు. అందుకే మిత్రులారా, పలకరించండి, పలకరించండి, పలకరించండి. పలుకులేమీ బంగారం కాదు. మనిషితనానికి మంచితనానికి ఆనవాళ్ళు పలకరింపు. కాబట్టి సాధ్యమైనంత మేర మీరు ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ తల్లిదండ్రులని, పెద్దలను, స్నేహితులను, అందరినీ కూడా బాగున్నారా, ఏమిటి అని పలకరింపండి. పలకరింపు అనేటువంటిది సో చాలా ముఖ్యమైనటువంటిది. మానవ సంబంధాలు ఒక మనిషి ప్రేమను పంచుకుంటూ, ఆప్యాయతతో ఉంటూ, అనురాగాలు పంచుకుంటూ జీవనం చేయటమే మరి అత్యుత్తమైనటువంటి మార్గం. అటువంటి మానవ సంబంధాలని నా విద్యార్థులు మీరందరూ కూడా అలవర్చుకోవాలని మరి ముకుళిత హస్తాలతో కోరుకుంటూ శుభం భూయాత్, నమస్కారం.